పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారి ఒంటిపై ఉండే ఆభరణాలను దొంగిలిస్తున్న ఒక మహిళా దొంగను మలక్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి సుమారు 2.35 లక్షల రూపాయలు విలువ చేసే 57.6 గ్రాముల బంగారం, 681 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ అంజనీ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రమొక్కపల్లి గ్రామానికి చెందిన యజ్ఞం అనురాధ ప్రస్తుతం గుంటూరు నగరం రైల్పేటలో నివసిస్తోంది. ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మలక్పేట్, సైదాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 దొంగతనాలు చేసిందని వివరించారు. ఆమె పేరు యజ్ఞం అనురాధ. ఈ అనురాధ వైఫ్ ఆఫ్ లేట్ సయ్యద్ ఆరిఫ్, ఏజ్ 30 ఇయర్స్, లేబరర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ టెంపరీ అడ్రస్ హనుమంతరావు హాస్పిటల్ పక్కనే, రైల్పేట్, గుంటూర్ టౌన్, ఆంధ్రప్రదేశ్. అండ్ ఒరిజినల్ ఆమె నేటివ్ ఆఫ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈ అరెస్ట్ నిన్న జరిగింది, నిన్న ఈవినింగ్. కర్మన్ ఘాట్ నందన్ వనం ఏరియా, రంగారెడ్డి డిస్టిక్లో ఈ అరెస్ట్ జరిగింది. ఈ అరెస్ట్ తర్వాత టోటల్ 25 కేసెస్కి డిటెక్షన్ జరిగింది. ఈ 25 కేసెస్లో ఇవన్నీ 3 కమిషనరేట్స్, అంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, 3 కమిషనరేట్ కలిసి 25 కేసెస్ పైనకి డిటెక్షన్ జరిగింది.